ఫస్ట్ టైం మన ఛానల్ గిట్ట చూసినట్టయితే గిట్ట సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ కొట్టుండి, అప్పుడే మేము ఏం వీడియో చేసినా గానీ మీకు అప్డేట్ లభిస్తుంది. ఓకే, ఇలా వీడియో ఏంటిదంటే మేము దావత్కి వచ్చినాం, దావత్ తీసుకుంటున్నాం. ఈ మామిడి తోటలో దావత్ అంటే ఎంత మజా ఉంటుందో తెలుసా? మజా తెచ్చుకోవాలి కానీ తమ్స్ అయితే తెచ్చుకున్నాం. ఇప్పుడు మేము ఎంత దావత్ తీసుకున్నాం అనేది మీరు ఇప్పుడు చూడండి, కొద్దిసేపట్లో చూపిస్తాం. ఓకే రైట్, ఓకే లెట్స్ గో. ఇగో ఇవాళ మేము చిన్న పార్టీ చేసుకుంటాం. అంటే మసాలా వేస్ట్ కాదు. నీళ్ళు వేసాక రోజున మూత పెట్టుకుందాం. ఇక మసాలా వేసుకోవద్దు, ఇక ఎప్పుడోసారి కాబట్టి వేస్తాను. భోజనం వేసుకోవాలి, వచ్చినాం ఫ్రెండ్స్. మేము పార్టీ దావత్ చేసుకుంటానికి వాయు అని దూరం కష్టపడుకుంటూ వచ్చినాం. అట్లా వాడి ఇదంతా తిరుక్కుంటూ వచ్చినాం. మొత్తానికైతే ఫైనల్ గా ఈ తోటలకు చేరుకున్నాం. మేము ఇలా దావత్ చేసుకుంటున్నాం. లేదు, మా అమ్మ పనికి అయింది, పనికంటే వేరే పని మీద కొంచెం బ్యాంక్ అయింది. మీరు ఆలోపు చేసుకుని నా అత్త మధ్యలో అన్నది, మరి అత్త రాదా? మరి రెడీనా పిల్లలు? మాస్టరా? ఇప్పుడు మాస్టర్ కాదు, పాస్టర్ కాదు. మనం ఇప్పుడు అన్నం తింటానికి వచ్చినాం. ఓకేనా? ఇక్కడ మధ్యలో కూర్చున్నాం పారి తోటల. పట్టుకోరు సామాన్ అంతా, అన్ని పట్టుకోరు మంచిగా. ఇక్కడ మధ్యలో కోర్రి అటు. ఓకేనా? బా, ఫస్ట్ టైం మన వీడియో తోటలకు వచ్చి దావా తీసుడు. ఫస్ట్ వెరీ ఫస్ట్ టైం. ఆ పాలు ఆటే వాళ్ళు ఆడే. మా సినిమా కూడా గిట్లే మారు తోటలు తీసారు. అరే పొట్టాడు గటేటెత్తాడు చేప గటే గటు. ఏమో రాలి, మొత్తం బగారబ్బుగా గుమకుమలు ఆడుతుంది. ఎట్లా అనిపిస్తుంది ఫీలింగ్? మంచిగా అనిపిస్తుందా? కడుపులా ఎలుకలు తిరుగుతున్నాయి. కట్టపోతే పిల్లి ఉంటది, పట్టుకొచ్చి నీ బొత్తలు ఎలుకలు తినమంట. పట్టుకోర్రి విజ్జి. ఆ చికెన్ బోల్ పాలలు వేసుకొని తింటే ఏమని ఉంటదా? మస్తు ఉంటాయి కదా చికెన్ బోల్ పాలతో. ఇప్పుడే మొదలు పెట్టిండు. ఓహో, నాటుకోడి చికెన్. ఇప్పుడు ఇది నేను తినేది బోల్ పాల చికెన్ వేసుకొని అంటే మస్తు ఉంటుంది. మాకు కిర్ర రాకుంటే కిర్ర రాకుంటుంది. వేసాయి, మస్తు ఉండాలి కూర గట్టిగానే తిందాం. ఓకేనా? మంచిగా ఉందా? ఎగ్గు తింటావా? తింటా, చిన్న కొడుకుంటు తింటా. లేరు కోడి, జుట్టు కోడి దావత్ కదా మనది. తినరు, మంచిగుందా? ఉల్లిగడ్డదా? మంచిగుందా ఉల్లిగడ్డ? ఏయ్ ఉల్లిగడ్డ, ఈ మరి స్పెషల్ మటన్. ఎందుకంటే మేము చికెన్ తినదు కాబట్టి, ఏదైనా ఒక విషయం సగం వింటానికే చిరాకు నాకు. రెండోసారి కూడా వినాలా? బాగా గడపస్తుంది. మనం దావ చేసుకొని చెప్పనా? దాపులలో కూడా ఉండద్దు. ఎవరా శంకర? ఎట్లా ఉంది కూర? మస్తు చేసినావు, హైలైట్ ఉంది. బోల్ పాలు వేసుకుని తింటే మంచిగా ఉంది కానీ ఎక్కువ తినిపిద్ది నాకు.
కాచి తింటే మస్తు అల్లాగా ఉంది, మంచిగా ఉంది, సూపర్ ఉంది. మాడికాయలు ఉంటే మంచిగా మాడికాయలేవు ఎందుకు? మళ్ళీ మాడికాయలు తెంపపోతారు. అబ్బో గేదెముకుండా కొడతారు అది. అబ్బో గేదెముకుండా కొడతారు అది. బుస్సు బుస్సు అని ఊదుకుంటా తింటాడు. మరి అంతా కొత్త గేదె కలుపుకున్నావు. డాంగిలి తావు, నువ్వు తినవు. మంచిగా ఉన్నాయా బోల్ పాలు? మాకు కట్టుకోవడం మాకు బోల్ పాలు అది పులుచుబాయ్. ఏ తిన్న తర్వాత ముక్కలన్నీ బయట వారేయకుండి. ఆ ప్లేట్ కూడా బయట వారేయకుండి, ఈ లోపల వారేయకుండి. ముక్కలు కూడా ప్లేట్ మీద దాచుకోండి. నాకు అర్థం కాలేదు సార్. అవన్నీ కలిపి బయట వారేసేద్దాం తిన్నాక, ఓకేనా? మంచిగా నీట్గా తిన్నాం కాబట్టి మళ్ళీ నీట్గా వేసుకోవాలి. I think what oh what రెండో ట్రిప్ వేసుకున్నా. ఏ మీరు వేసుకున్నారా బోల్పాల ముక్క? అన్నా తిన్నారా? నాకే ఏమున్నది స్పెషల్? ఓ లెగ్ పీసా? నాటుకోడి లెగ్ పీసు. వావ్, లెగ్ పీస్ చూడండి ఎట్లా. అందరు ఎట్లా తింటే ఈ పొట్టాడు ఎట్లా తింటాను. రిటర్న్ మంచిగున్నారా? తినండి. అత్తమ్మ కూడా అత్త అన్నట తీసుకురాను. వేయండి మధ్యాహ్నం. మంచిగా అనిపిస్తాను తోటల చల్లగా మంచిగుంది. అత్తమ్మ వచ్చిందట బ్యాంక్ దగ్గర నుంచి, తీసుకురాను వేయండి. కొంచెం వేడి అవుతుంది. లెగ్ పీస్ తినాలా? నా లెగ్ పీస్. బోల్ పాలు తింటావా? అన్న తినవా? అట్లా తినేది అట్లా తిన. రివర్స్ తింటాను. ఇంకా తింటాడా? బిర్యానీ చేసుకుని వద్దాం ఒకసారి. ఓకే నేను చేస్తా బిర్యానీ చేసుకుని వద్దాం. నువ్వు చెయ్యకు రాజన్నయ్య. నువ్వు చేస్తావా? కారం చేసింది ఒకసారి ఘాటు తీరిచి అట్లా తిను మంచిగా అన్నయ్య తిన్నట్టు. తినుడు అయిపోయిందా? తినుడు అయిపోయిందా? నేను అయిపోయిందా? ముక్కలు చూపించర్రీ, బొక్కలు ఎవరు లేని మిగిలినాయి. ఇదేందా ఇది? నేను చూడలా. నువ్వు ముక్కలు కూడా తిన్నావా? బొక్కలు కూడా తినలేదా? అంటే బొక్కలు కూడా నేను తిన్నావా? తినవా? బొక్కలు తింటే పాలు సరిపోయిందా? కొంచెం ఉంది, ఇంకా వేసుకో కూర. అన్నం వేసుకో కొంచెం. అబ్బసాలే. ఏ పిల్లలు మీకు సరిపోయిందా? మంచిగా తిన్నారా? తృప్తిగా? ఎప్పుడు వస్తారు మళ్ళీ ఎప్పుడు? సరే ఓకే తిన్నాం. ఇక థమ్స్ అప్ తాగుదాం కొంచెం కొంచెం. థమ్స్ అప్ తాగ, వర్షం వచ్చేటట్టు ఉంది. సరే ఓకే పట్టు మీ గ్లాసులు అన్ని. మళ్ళీ సపరేకున్నారు.
చదువుకున్న పిల్లగాళ్ళైతే గ్లాస్ అంటారు, మా అమ్మ గిలాస్ అంటాను. జాంబు జాంబా జాంబు కూడా అందరా చాలు చాలు కాబట్టి ఓకే తన్సాబు సన్సాబు అంటారు కంసాబు కంసాబు ఓకేనా? ఓకే తిరుగుడు అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఓకేనా? ఇక వర్షం వచ్చినట్టు ఉంది, మొత్తం మబ్బు చేసింది. పోదాం ఇక, తర్తం లేకపోతే మొత్తం. ఓకేనా? మీరు కూడా ఇక్కడ వీడియో చూసిన మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్, ధన్యవాదాలు. ఓకేనా? మన నెక్స్ట్ మంచి వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాయ్ బాయ్. ప్లేట్లు అంటే అక్కడ వారేది, గ్లాసులు కూడా అటు వారిద్దాం. బయట బయట వారే రావు, గాలి రానత్తాను. గాలి స్టార్ట్ అయినావు మొత్తం, నేను చెప్పలే 5 నిమిషాల ఎంతసేపు గాలి వచ్చరు. పోరి ఇది అయిపోయింది మొత్తం. రైటా కొట్టడా, చేతి కడుకోరు చెప్పడా. పోదాం అయితే, నేను వాడేసేత్త ఇదే అటుగా వాడేసేత్త. బయట గాలి స్టార్ట్ కానే అయింది చూడు, మొత్తం మబ్బు వచ్చింది అంతా. కర్రెగా అయిపోయింది మొత్తం ఆకాశం. ఇంకా ఇప్పుడు మంచిగా ఉండగా ఇక్కడ బయటకు వచ్చిందాం. ఈ బయట పడద్దు ప్లేట్లు, కొంచెం లోపల ఉంటే మంచిగా కాదు. మళ్ళా ఇదంతా తోట కదా, మళ్ళా ఫీల్ అవుతారు కావచ్చు. అసలు పొలాచి తిన్నాయి మొత్తం, ఇటు పొలాచి పక్కెత్తాను. ఎందుకంటే మనం అట్లా తోటలు కదా, అట్లా అయితే బాగుండదు. ఇంకేత్తా కుక్కలు అనేవి అన్న తింటాయి, అటు కింద పడితే ఏమవుతుంది, ఇవ్వతే కుక్కలు తింటాయి. ఓకే రైట్, ఇక మళ్ళీ అక్కడ ఉన్నారు. ఇక నాకు మీద కోత లెక్క పడినారు అక్కడ తిని. రైటా చదిరినావా? పది రాండి, నాకు చేతికి లేదు కడుక్కుంటా. ఏ రా, మేము పోతాన్నా, మరి ఉంటారా? ఉండలు ఉండలు ఏం కాదు. రైట్ మనిషి కూడా పట్టుకోరు సామాన్యంగా పోదాం. నిన్న అడుగురు ఇక తట్టపుట్ట చదువుకున్నాం, ఇక ఇంటికి వెళ్ళిపోతాం మా రూట్లో మేము. ఓకేనా? మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసిన మర్చిపోవద్దు. ఓకే సబ్స్క్రైబ్ చేసి గంట సిమ్ గంట గంట సిమ్ గల్ మన కొట్టుర్రి, గల్ గల్ గజ్జేగుతుంది, తర్వాత సబ్స్క్రైబ్ అవుతుంది. ఓకేనా? వెళ్దాం, రాలి రాలి. ఏమున్నదక్కో ఏమున్నదక్క, ముల్లయ్య అదురుకున్నా వెళ్ళిపోతా ఉన్నా, ఈ తోటలో మా ఇంకా పని ఏముందక్క. రాలి రాలి. మా అమ్మ గిన్నె కట్టెలు జామేసింది.